న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ కరీంనగర్లో బార్ అసోసియేషన్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. ఇటీవల హైదరాబాద్లో ఖలీల్ అనే యువ న్యాయవాదిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా ఈడ్చుకు వెళ్లారని ఆరోపించారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, అరికట్టాల్సిన ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేది మహేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 28వ తేదీన ఖలీల్ను ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టారని ఆరోపించారు. సంబంధిత పోలీసు అధికారిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పోలీసులకు మానసిక పరీక్షలు చేయించాకే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. భవిష్యత్తులో నూతనంగా ఎంపికయ్యే పోలీసులకు మానసిక పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేతి మహేందర్తో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయాలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. గతంలో సిరిసిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, జనగాంలో కానీ, ప్రస్తుతం నాంపల్లి కోర్టు అడ్వకేటు ఖలీల్పై, ఖలీల్ అనే వ్యక్తి అతని భూమిని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం అతనికి డబుల్ బెడ్రూమ్ ల్యాండ్ కేటాయించడం జరిగింది. కేటాయించిన దాన్ని మొన్న ఏదైతే ఈ యొక్క నాలా అని చెప్పేసి తర్వాత క్రమంలో ఏదైతే ప్రభుత్వము దాన్ని తీసే క్రమంలో నాకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నా నాకు న్యాయంగా రావాలని చెప్పేసి హైకోర్టును సంప్రదించి రిపిటేషన్ ఫైల్ చేసుకోవడం జరిగింది. హైకోర్టు కూడా యొక్క ఏదైతే రిపిటేషన్ అలో చేసింది, ఆయన కంపల్సరీ ఆయన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ఆయనకి ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇచ్చిన కాపీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇచ్చాక పోలీసు వాళ్ళ కాపీని తీసుకున్న క్రమంలో కూడా ఏదైతే ప్రభుత్వ ఒత్తిళ్లతో కానీ లేకపోతే ఎంఏం పార్టీ ఒత్తిడా ఏదో ఒత్తిడా తెలియదు కానీ మొత్తం అయితే అదర్ సైడ్ బల్లాల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఒత్తిడి కారణంగా పోలీసు వాళ్ళు ఖలీల్ అని అడ్వకేట్ను రాత్రి 28వ తారీఖు నాడు రాత్రి 7 గంటలకు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసు వాళ్ళు విపరీతంగా దారుణంగా కొట్టడం జరిగింది. ఆ క్రమంలో అతనికి ఫ్రాక్చర్స్ కూడా కావడం జరిగింది.